నందమూరి వంశంలో అందరితో ఇట్టే కలిసిపోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది తారకరత్న అంటారు. కులం లేదు, మతం లేదు, మాట పట్టింపు లేదు, నందమూరి వంశం అనే గర్వం లేదు, తనామనా తేడాలేదు, మనిషి మనిషే, మంచితనమే ముఖ్యం అంటారట తారకరత్న. దీనికో ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండు కుటుంబాలు వ్యతిరేకించినా భార్య అలీక్యారెడ్డి పేరెంట్స్ వెంటనే కలిసిపోయారు. ఎంతలా అంటే ఆ ఇంట్లో కొడుకులెక్క అంట, అత్తయ్య మామయ్య అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఇంట్లో మనిషిలా కలిసిపోయాడట. తారకరత్న అంటే నందమూరి వంశం ఆ గర్వం, దర్జా, దర్పం వంటుందని అనుకున్నాం. అబ్బాయి ఇంత మంచోడా, మా అమ్మాయికి ఇంత మంచబ్బాయిని మేంకూడా తీసుకురాలేం అన్నారట అలేఖ్య కుటుంబ సభ్యులు. ఓ సందర్భంలో ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భార్య అలేఖ్య చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. నేను మా ఇంట్లో కుమార్తెనే, కాని తారక్ మాత్రం అల్లుడు కాదు, వాళ్ల అబ్బాయిలా మారిపోయాడు. అస్సలు భేషజాలు ఉండవు, మాట పట్టింపులు ఉండవు, ఓ సాధారణ మనిషిగా ఉంటాడు అంటూ అలేఖ్య చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా మైరా మీడియా దగ్గర ప్రస్తావిస్తున్నారు తారకరత్న స్నేహితులు. ఇక మూడేళ్లుగా తారకరత్నలో చాలా మార్పులు వచ్చాయి. సిగరెట్లు మానేశాడు, మందు ఎప్పుడో ఒకప్పుడట, ఉదయం 5 గంటలకే నిద్రలేస్తున్నాడు, కొంచెం ఎక్సర్సైజ్ చేస్తారట, ఆ తర్వాత 2 గంటలూ పూజ చేస్తున్నారట. దేవుడు, దైవబలంపై బలమైన విశ్వాసం చూపిస్తున్నారట తారకరత్న. 3 ఏళ్లుగా దేవుడికి దగ్గరగా మనుషుల్లో తిరుగుతూ కొత్త జీవితం ప్రారంభించినట్లు చెప్తున్నారు. ఉదయం భార్య, పిల్లలతో కొంచెంసేపు గడిపి బయటకు వస్తున్నారట. రాజకీయాలపై ఆసక్తితో 7 ఏళ్లుగా పూర్తిగా పాలిటిక్స్ వైపు అడుగులు వేశారు. ఈ క్రమంలో వస్త్రధారణ మారింది. వైట్ అండ్ వైట్ లేదా బిస్కెట్ కలర్ దుస్తులు ధరిస్తున్నారు. నుదుటన బొట్టు పెట్టుకుని కనిపిస్తున్నారు. గుళ్ళు, గోపురాలు తిరుగుతున్నారు. పనులు ముగించుకొని తిన్నగా ఇంటికే వస్తున్నారట. పార్టీలు, గీటీలు అన్నీ బంచేశారట తారకరత్న. మందు పార్టీ అయితే అస్సలు వెళ్లటం లేదట. వాటి జోలికి వెళ్లి చాలా రోజులైంది అంటున్నారు స్నేహితులు. కుర్రోడుగా ఉన్నప్పుడే ఒకేసారి 9 సినిమాలను ప్రారంభించి సంచలనం సృష్టించాడు. సినీ ఇండస్ట్రీ అంతగా కలిసిరాలేదు. ఆ సమయంలోనూ డిప్రెషన్లోకి వెళ్లకుండా అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నారు. ప్రేమ, పెళ్లి, ఇంట్లో గొడవలతో కొంచెం ఇబ్బందికర పరిస్థితులనే ఎదుర్కొన్నట్టు చెబుతున్నారు. ఆర్థికంగా భార్య నుంచి వచ్చిన సహకారంతో గట్టెక్కినట్టు చెబుతారు. ప్రేమ వివాహంతో తండ్రి నుంచి ఎలాంటి ఆర్థిక మద్దతు లభించలేదని, ఈ సమయంలో భార్య అలేఖ్య ధైర్యం చెబుతూ ముందుకు నడిపించినట్లు చెబుతారు. అన్ని టెన్షన్స్ ఉన్నప్పుడు సిగరెట్ స్మోకింగ్ ఉండేదట, మందు కొట్టేవాడంటారు, జల్సాగా తిరిగేవాడు. ఎప్పుడైతే పాప పుట్టిందో జీవితంలో విపరీతమైన మార్పులు వచ్చాయంట. క్రమశిక్షణ పెరిగింది, అన్నీ మానేశాడు. రాముడు మంచి బాలుడు అన్నట్లు ఉన్నారట. సహజంగా మంచోడైన తారకరత్న సహజంగానే వివాదాల జోలికి వెళ్లే రకం కాదు. ఎప్పుడూ మాటతూలిన దాఖలాలు లేకపోవటంతో ఎవరికీ శత్రువు కాలేదు. ఎవరైనా ఏదైనా మాట అన్నా లైట్ తీసుకుని వెళ్లిపోతారట. భేషజాలు అస్సలు లేని తారకరత్న అంటే నందమూరి మనవళ్లలో అందరికీ ఇష్టమట. ఇటీవల కాలంలోనే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలపై స్పందిస్తూ తమ్ముడు వస్తాడు, రావలసిన టైం వచ్చినప్పుడు వస్తాడు అంటూ వ్యాఖ్యానించారు. దీనిపైన జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించలేదంటే తారకరత్న మీద ఉన్న నమ్మకం, అతనిపై ఉన్న విశ్వాసం అలాంటిది అంటారు సన్నిహితులు. అలాంటి మంచి మనిషికి 40 ఏళ్లకే ఇలా జరగటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఫ్యాన్స్. గెట్ వెల్ సూన్ తారకరత్న. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.